రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలో ఆర్టీసీకి మద్దతుగా అఖిలపక్ష నాయకులు ఈరోజు ధర్నా మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు సమస్యలు వెంటనే కార్మికుల సమస్యలు వెంటనే ఆర్టీసీకి వాడేవాడు వీడెవ్వడు వాడేవాడు ఆర్టీసీకి వాడేవాడు ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీని కాపాడుకోవడానికి వాళ్ళ దాదాపు 400 కోట్ల ఆస్తి ఉంది. దాని మొత్తం ఆర్టీసీని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని ఈ యొక్క ఆర్టీసీలో 2600 బస్సులు దాదాపు మరి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు తీసుకోవాలని, అలాగే 7000 వరకు రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో కొత్తగా మరి ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఆర్టీసీ మరి నడవలేని పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి మరి అలాగే తీసుకుంటున్న పన్నులు కానివ్వండి మరి ఇప్పటి ముప్పటిగా పెరుగుతున్న డీజిల్ వైజ్గానే కానివ్వండి మరి ఆర్టీసీకి గుది పండుగ మారడం జరిగింది. మరి ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పటి వరకు 2800 కోట్లు ఇవ్వవలసింది. మరి ఆర్టీసీ యొక్క నష్టము 3200 కోట్లు. మరి అలాగే ఆర్టీసీకి రావాల్సిన నష్టాన్ని ఇవ్వవలసిన రాయితీలను ఇవ్వకుండా మరి ఆర్టీసీ నష్టం ఉందని సాగ్గా చూపించి ఏదైతే ఆర్టీసీని ప్రైవేటీకరించాలనేది దురుద్దేశం ఉందో దాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాము. అలాగే ఈ ఆర్టీసీని మరి నడపలేని పరిస్థితుల్లో మీరు అంటున్నారు కనుక మేము మరి ఒక కార్మికులుగా మేము ఒక మరి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు మరి పిఎఫ్గా కానివ్వండి కోఆపరేటివ్గా కానివ్వండి ఏదైతే మాకు 1500 కోట్లు ఇవ్వవలసి ఉందో మరి ఈ యొక్క ఆర్టీసీ ఆస్తుల విలువ 4000 కోట్లని చెప్తున్నారు కదా, మరి ఇదే 4000 కోట్లను మరి మేము ఏ రూపకంగా మరి ఇచ్చి మరి ఆర్టీసీని మరి బతికించుకుంటాం. మరి అలాగే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని బోర్డు డైరెక్టర్ పెట్టి మరి ఆర్టీసీ సంస్థను ఛార్జీలు పెంచకుండా నడిపిస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విజ్ఞప్తిని పడచేను పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరించి తద్వారా ఆ యొక్క ఆర్టీసీకి ఉన్న 1,00,000 కోట్ల ఆస్తులను కైవశం చేసుకుందామనే ఒక దురుద్దేశంతో చెప్తున్నారు. ఇప్పటికీ ఈ యొక్క మరి యొక్క ఆలోచనను ఉపసంహరించుకోవాలని, అలాగే ఈ ఆర్టీసీ కార్మికులు పెట్టిన 26 డిమాండ్లను మరి భూమండలం ఉన్నంత వరకు మరి ఈ సమస్యను పరిష్కరించాలి విలీనం కాదని చెప్పి చెప్పారా. మరి ఆర్టీసీ కార్మికులుగా ఒక మేము ఈ విలీనాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టి మరి ఒక మెట్టు దిగినాము. ఇప్పటికైనా ఈ మిగతా 25 సమస్యలను పరిష్కరించి తద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి రవాణా అలాగే మరి విద్యార్థులు కానీ ప్రయాణికులకు కానీ మరి ఏదైతే ఇస్తున్న సబ్సిడీ ద్వారా మరి వాళ్ళు దానికి దూరం అవుతున్న సందర్భంలో మరి మీరు ఈ యొక్క రాష్ట్రానికి ఒక తండ్రి పాలకుడు అంటే ఒక తండ్రిలాగా మరి మరి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మీరు ఏమి పైశాచిక ఆనందం పొందుతున్నారో తెలియదు కానీ మరి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తన మన ప్రజాస్వామ్యం పట్ల మరి అది ఏదైతే ప్రమాణం చేశారో ఈ యొక్క ప్రజలకు మరి ప్రజలకు కానీ మరి ప్రయాణికులకు కానీ అలాగే కార్మికులు పడుతున్న ఇబ్బందులను కానీ దృష్టిలో పెట్టుకొని వెంటనే కార్మికులు వచ్చి మరి పిలిపించి చర్చలు పిలిచి మరి సమస్యలు పరిష్కరించి తద్వారా ఈ యొక్క ప్రజా వ్యవస్థను ఇంకా ఈ డెమోక్రటీకి బతుకుందని చెప్పి చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా వేషజాలకు పోకుండా మరి కార్మికులు తాముగా ఒక మెట్టు దిగినప్పటికీ మీరు మరి తప్పనిసరిగా ఈ యొక్క కార్మికులను పిలిపించి సమస్యలు పరిష్కరించి తద్వారా ఈ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి నా కోరుకుంటున్నాను.
ఆర్టీసీ కార్మికులు అయితే కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ మరియు ప్రజాబంధు, ఇతర మన సిఐటియు, వికలాంగుల హక్కుల పోరాటం, ఇతర అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ఈరోజు ఈ గ్రామంలో, గంభీరపేట గ్రామంలో ఇక్కడ మార్కెట్లో మొత్తం మందిని, ఇక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ పెద్దలు శ్రీధర్ పంతులు గారిని కూడా కలిసి వారు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క ఇబ్బందిని చూసి వారు పూర్తిగా చలించి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నియంత పోకడతో పరిపాలన చేస్తుండ్రు. గత నెల రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చిన ఈ అధికారం ఉంది కాబట్టి ఇష్టం వచ్చినటువంటి పరిపాలన చేస్తాను అనుకుంటుండ్రు కేసీఆర్. ఈ ఎవరైతే ఓట్లయితే గారు ముఖ్యమంత్రి అయినావో వాళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క కుటుంబాలు, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఈ అధికారంలోకి వచ్చేటువంటి వారు కూడా నీకు ఓటెత్తనే గల ఈ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ గెలిచిర్రు. ఇప్పటికైనా నువ్వు ఆర్టీసీ కార్మికుల యొక్క ఉసురు మీకు తగ్గుతుంది. ఎవరైతే గతంలో మొన్నటిదాకా ఇప్పుడు చనిపోయినటువంటి కార్మికులు కుటుంబాలు ఓడిన పడిపోయినాయి, ఇంకా కూడా అందరూ నిరాశ చెంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ వారు మొత్తం మనోస్థైర్యం దెబ్బతిని ఇలా చాలా మనోవేదనతో ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఇవి 420 కోట్ల పైసలకు ఆ ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇది కేసీఆర్ కుట్ర బట్టి ఏదైతే దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుండో దాన్ని తిప్పి కొట్టేందుకు ఆర్టీసీ కార్మికులకు సంస్థకు నష్టం జరగకుండా వారు ఈరోజు ప్రజల కోసం, వారి ఆర్టీసీ సంక్షేమం కోసం కార్మికులు ముందుకొచ్చి ఆర్టీసీని కాపాడుకుని చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్, ఈ యొక్క సంస్థకు రావాల్సినటువంటి సబ్సిడీ కూడా ఇవ్వకుండా ఆర్టీసీ నష్టాలు ఉందని చెప్తున్నాం. గతంలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పేపర్లో కూడా ప్రకటనలు ఇచ్చినాం, బహిరంగ సభలలో చెప్పినాం, ఆర్టీసీని రక్షిస్తా, మొత్తం ఆర్టీసీ అవసరాలతో విలీనం చేస్తామని హామీ ఇచ్చినాం. స్వయంగా బహిరంగ సభలలో నిన్నటి రోజే మేము పత్రికా ముఖంగా కూడా దాన్ని మేము అందరికీ వెళ్ళే విధంగా ఫోటో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పుడు. అన్నిటికీ ఇచ్చి ఏదో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇది అది అనుకుంటా జరుపుతున్నాం, కానీ ఇది చేసుకుంటేనే కొట్టగలిచేటువంటి పరిస్థితి కార్మికులది. కాబట్టి కార్మికులతో చెలగాటం ఆడకుండా వీరిని ఆర్టీసీని వెంటనే న్యాయమైన డిమాండ్ పరిష్కరించి ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేరేటట్టు వెంటనే చర్చలు జరిపి ఈ యొక్క ఆర్టీసీ సంస్థకు ఒక బోర్డును ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక్కొక్క రాష్ట్ర స్థాయిలో ఒక మెంబర్ను తీసుకొని ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని తక్షణమే ఈ ఇయాలో రేపు వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ పరిష్కరించాలి. దాని అనంతరం ఇప్పుడు బైక్ ర్యాలీ కూడా ఆర్టీసీ కార్మికుల ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ పాల్గొని బైక్ ర్యాలీ విజయవంతం చేయాలి.